Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి గారి వియ్యం కూడా మజాక. ఒకటి తర్వాత ఒకటిగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగాను ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా మారాయి. మొన్నటికి మొన్న ఒంగోలులో మంత్రి బాలినేనిపై విమర్శలు చేశారంటూ ఆయన అనుచరుడు సుభాని పార్టీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను అనరాని మాటలు అనడమే కాదు, ఒక రేంజ్లో దాడి చేసిన వైనం పెనుసంచలనంగా మారింది. బాలినేని ముందుచూపుతో ఈ ఇష్యూను 2 రోజులకే సెటిల్ చేసేలా ఆయన పావులు కదిపారు. ఇదిలా ఉంటే తాజాగా మరో వివాదం తెర మీదకొచ్చింది. ఏపీ మంత్రిగారి వియ్యంకుల వారి వ్యవహారం ఇప్పుడు షాకింగ్గా మారింది. మంత్రిగారి వియ్యంకుడినని చెబుతూ ఒక పెద్ద మనిషి 17 మందిని వెంట పెట్టుకుని సింహాచలం కొండకెళ్లారు. అక్కడి ఆలయ సిబ్బందికి సమాచారం ముందుగా ఇచ్చారు. దీంతో వారికి పిఆర్ఓ నాయుడు వెల్కమ్ చెప్పారు. వారిని ఏఈఓ రాఘవకుమార్ వద్దకు తీసుకెళ్లి మంత్రిగారి వియ్యంకుల వారంటూ పరిచయం చేశారు. దీంతో కుశల ప్రశ్నలు వేసిన ఆయన దగ్గరుండి మర్యాదలకు లోటు లేకుండా చూసుకోవాలని పేర్కొంటూ వారిని పంపారు. అధికారి ఆదేశాలకు తగ్గట్లే వారికి చక్కటి దర్శనంతో పాటు తీర్థప్రసాదాలనిచ్చి ఇదంతా విన్నవారికి అంతా ఓకే కదా, ఇంకేం సమస్య ఉంటుందని అనుకోవచ్చు. కానీ ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. సింహాచలం స్వామివారి దర్శనానికి వెళ్లిన తమకు ఆలయ అధికారి వెంట రాకుండా పిఆర్ఓను పంపారని వియ్యంకుల వారు ఫీల్ అయ్యారు. వెళ్లి మంత్రి గారికి కంప్లైంట్ చేశారు. అంతే, ఏఈఓకు పిఆర్ఓకు అమరావతి నుంచి పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్లిన ఇద్దరు అధికారులకు సదరు మంత్రి గారు క్లాస్ పీకటమే కాదు, మా బంధువులు వస్తే దగ్గరుండి దర్శనం చేయడానికి టైం లేదా అంటూ ఫైర్ అయ్యారు. అక్కడితో ఆగకుండా వారిని ఆలయ విధుల నుంచి తప్పించడంతో పాటు వేరువేరు స్థానాలకు వారిపై వదిలివేటు వేశారు. ఈ ఉదంతం దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో కొత్త చర్చను రేపింది. మర్యాదలు చేసినా సరిపోకపోవడం కాదు, తాము అనుకున్నట్లుగా మర్యాదలు జరగకపోవడమా అంటూ ఫైర్ అయి చర్యలు వేయటమా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.